ప్రైజ్ ది లార్డ్. అందరికీ శుభ శుక్రవార శుభములు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు ముద్రలు నీ శరీరంలో ఏ విధంగా ధరించుకోవాలి, ఇతరులకు చూపించాలి అనే సంగతి ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలేసేయ స్తోత్రం ప్రభా, కృపగల దేవా, మీకే వందనాలు స్తోత్రాలు నాయన. తండ్రి, ఉదయకాలంన శుభ శుక్రవారపు ఆరాధన జరుగుతుండగా తండ్రి, వాక్య ధ్యానం చేసుకుంటుండగా తండ్రి, మీరే మాతో ఉండి మాకు అవసరమైన విషయాలు మాకు బోధించమని యేసుక్రీస్తునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి గుడ్ ఫ్రైడే రోజు మనం ఎన్నో విషయాలు ధ్యానించుకుంటాము, దాన్ని బట్టి దేవునికి వందనాలు. కానీ ఆ ధ్యానించుకున్న విషయాలు మన హృదయంలో స్థిరపడిపోవాలి. అవన్నీ కూడా ఆయన లక్షణాలు, అవన్నీ కూడా మన శరీరం మీద ముద్రల్లాగా ఉండిపోవాలి అని ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. గల్తీ పత్రిక 6:17 పౌలు చెప్పిన మాటలు ధ్యానించుకుందాం. ఏమంటున్నాడు? నేను క్రీస్తు యేసు యొక్క ముద్రలు నా శరీరం అందు ధరించి ఉన్నాను అనే ఈ మాటలు ధ్యానించదగినవి. మీరు నా సొంతము అంటూ యేసుప్రభు వేసిన ముద్రలు అని కొందరు వ్యాఖ్యానిస్తారు. అయితే పౌలు దమస్కు మార్గంలో యేసుప్రభువును కలిసినప్పటి నుండి ఒకప్పుడు హింసకుడుగా ఉన్నవాడు, హింసించబడినవాడిగా మారినప్పటి నుండి తాను యేసయ్య కొరకు ఎన్ని శ్రమలు పడ్డాడో తానే చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2:11-23 మనం చూస్తే, మరి విశేషముగా ప్రయాసపడుతుని అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములతో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడితిని, 1 రాళ్లతో కొట్టబడితిని, 3 ఓడ పగిలి శ్రమపడితిని, 1 రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదలలోనూ, దొంగల వలనైన ఆపదలోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదలోనూ, పట్టణంలో, అరణ్యంలో, సముద్రంలో, కపట సహోదరుల వలన ఆపదలలో ఉంటిని, ప్రయాసతోనూ, కష్టములతోనూ, జాగరణలతోనూ, ఆకలి దప్పులు, ఉపవాసములు, చలి, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇన్ని విషయాలు మనము చదువుతుంటేనే మనకు ప్రయాస అనిపిస్తుందా? మరి ప్రయాస పడిన వాళ్ళు, శ్రమ పడినవాడు ఎంతగా శ్రమ పడ్డాడు ఒకసారి మనము ఆలోచించుకుందాం. అయితే ఈ శ్రమంలో అంతా కూడా పౌలు సంతోషపడ్డాడు. క్రీస్తుతో సహా అనుభవం కలిగిన వాడుగా ఉండాలి అని ఆయన కోరుకున్నాడు. ఇన్ని శ్రమల్లో కూడా నేను ఎందుకోసం శ్రమ పడుతున్నా? క్రీస్తు కోసం, సువార్త కోసం, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్ అని అట్లా అనుకునేవాడు అనమాట. అట్లాంటి వాళ్ళు ఈ కాలంలో ఎవరూ లేరండి. క్రీస్తు కోసం శ్రమ పడుతున్నాము అంటే వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా కాకుండా క్రీస్తు మన కోసం సిలువలో ఎన్ని శ్రమలు పడ్డాడో మనం ధ్యానించుకోవడం కాదు, కానీ అవి మన మనసులు మార్చాలి. ఈ దెబ్బల వలన వచ్చిన మచ్చలు పౌలు జీవించినంతకాలం అతని శరీరం మీద కనపడి ఉండొచ్చు. ఆ గాయాల మచ్చలను కేవలం మచ్చలుగా కాకుండా తాను యేసయ్య సొత్తు అనే సంగతిని గుర్తు చేసేందుకు వేయబడిన ముద్రలు అని పౌలు భావిస్తూ ఉన్నాడు. ఈ ముద్రలు కేవలం చర్మం వరకే కాకుండా తన భావోద్రేకాలపైన, తన ఆత్మీయ జీవితం పైన పడ్డాయి. ఈనాడు ఇలాంటి ముద్రలు మనం నివసించే ప్రాంతాన్ని బట్టి ఉంటాయి. అంటే అందరికీ ఒకేలాంటి శ్రమలు రావు కదా. దేవుని కృప వల్ల ప్రస్తుతం మనకు అలాంటి పరిస్థితులు లేవు. కానీ మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఏమంటే, ఈ ముద్రలు మన ఆత్మీయ, నైతిక, మానసిక వైఖరి పైన, మన వ్యక్తిత్వం పైన పడినాయా లేదా అని. మనం క్రీస్తును నమ్ముకున్న తర్వాత పాపం విషయమై మరణించి క్రీస్తు కొరకు జీవించాలి. మన అవయవములు ఆయన ఆధీనంలో ఉంచి వాటిపైన ఆయన ముద్ర వేసుకోవాలి. పౌల్లాగా మన శరీరాలపైన బాహ్య గుర్తులు లేకపోయినా కూడా హృదయంలో ముద్రించుకోవాలి. ఆయనకు మనము కట్టుబానిసలైపోవాలి. కట్టుబానిసలు అంటే ఏంటంటే, నిర్గమకాండము 21:1-6 ధర్మశాస్త్రం ప్రకారము వెలకట్టి కొనబడిన బానిసకు 7వ సంవత్సరంలో విడుదల ఇవ్వాలి. అది వాళ్ళ ఆచారం, వాళ్ళ రూల్స్. ఆ గడువు పూర్తి అయ్యాక తనకు విడుదల అవసరం లేదని, తన జీవితాంతం తన
యజమాని వద్దనే ఉంటానని నిర్ణయం తీసుకున్న బానిస చెవిని కుదురుతో గుచ్చవలను, అంటే ఒక చిన్న మేకు లాంటిది తీసుకొని ఇక్కడ చెవు దగ్గర కూర్చుతారనమాట. తర్వాత వాడు నిరంతరం వానికి దాసుడై ఉంటాడు. చెవికున్న రంధ్రం ద్వారా వాడు కట్టు బానిస అని ప్రపంచానికి తెలుస్తుంది. పౌలు అలాంటి బానిసత్వం కోరుకున్నాడు. రోమా 1:1 యేసుక్రీస్తు దాసుడను అని పరిచయం చేసుకున్నాడు. ఆయన ముద్ర వేయించుకొని ఆయనకు చెందిన వారము అని చెప్పుకున్నటంలో గొప్ప ఆధిక్యత ఉంది. ఈ సమాజంలో ఒకవేళ మనము ఒక గొప్ప కుటుంబానికి చెందిన వారమైతే అందును బట్టి అతిశయిస్తామేమో, కానీ సర్వాధిపతి అయిన యేసయ్య సంబంధిగా గుర్తింపు తెచ్చుకోవడం చాలా గొప్ప ఘనత అని మనం అర్థం చేసుకోవాలి. మనం క్రీస్తు కొరకు శ్రమ పడితే మన జీవితాల నుండి క్రీస్తు ప్రత్యక్షపరచబడతాడు, మహిమపరచబడతాడు. పరిచర్యలో శ్రమ లేనిది ఏమీ సాధించలేమనే విషయం కూడా మనం గుర్తించాలి. ముద్రలు కలవారు మంచి నేలను పడిన విత్తనం లాంటి వారు. అట్టివారు 100 అంతలుగాను 60 అంతలుగాను 30 అంతలుగాను ఫలిస్తారు. మత్తయి 13:8 యేసుప్రభు చెప్పినట్లు. పౌలు యేసయ్య మార్గంలోకి రాకముందు తన శరీరంలోని సున్నతి గుర్తును బట్టి అతిశయించాడు, కానీ అంటే ఆయన యూదుడని. ఇప్పుడు క్రీస్తు కొరకు శ్రమపడటం వలన వచ్చిన గుర్తులను బట్టి అతిశయిస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3:5-6 వరకు ఉన్న వాక్యభాగంలో ఈ విధంగా అంటున్నాడు. 8వ దినమున సున్నతి పొంది తిని ఇజ్రాయేల్ వంశపువాడనై బెన్యామీని గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించిన వాడే ధర్మశాస్త్రం వల్లని నీతి విషయమై అనిందుడనై ఉంటిని. ఇవన్నీ గొప్పలు చెప్పుకుంటాడనమాట, అంటే జరిగిన విషయాలే. అయినను ఏమేమి నాకు లాభకరంగా ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. కేవలం క్రీస్తుని గురించిన జ్ఞానము క్రీస్తు సిలువయందు మాత్రమే అతిశయించేవాడిగా మారిపోయాడు. ఇంకొక సందర్భంలో ఈ లోకంలోని ప్రాముఖ్యమైన వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుతున్నాను అన్నాడు. క్రీస్తు ముద్రలు మన శరీరంలో కలిగి ఉండుట అనేది మనము మన జీవితాల్లో అనుభవించుకోవాలంటే క్రీస్తు సారూప్యంలోనికి మారుతూ ఆయన లక్షణాలు స్వభావాలు కలిగి ఉండాలి. మనం కొన్ని దినాలుగా సిలువ ధ్యానాలు చేసి ఉన్నాము కాబట్టి యేసుప్రభు సిలువలో పలికిన 7 మాటల నుండి ఏ లక్షణాలు మనం నేర్చుకోవాలో మనం చూద్దాం. మొదటిది, అందరికీ తెలిసిన విషయాలే కానీ మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే కానీ మన జీవితాలు మారు. మొదటిది, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అన్నాడు. మత్తయి దాంట్లో కనపడుతుంది, మత్తయి సువార్తలో. శత్రువులను ప్రేమించమని తాను చెప్పిన మాటలు మత్తయి 5:44 చెప్పాడు, శత్రువులను ప్రేమించమని. ఆ మాటలు ఇక్కడ చూపిస్తున్నాడు, అంటే చేసి చూపిస్తున్నాడు. తను చెప్పినది ఏది కూడా చేయకుండా ఉండలేదు. యేసయ్య ముద్ర మనలో ఉన్నట్లు ఇతరులకు కనపడాలంటే మనం కూడా ఆ పనులు చేయాలి. శత్రువులను ప్రేమించాలి, క్షమించాలి, వారి కొరకు ప్రార్థించుట మనలో కనపడాలి. ఆదికాండం 50:15-21 మనం యోసేపును గురించి చదివితే అక్కడ తనని చంప చూసిన తన సహోదరులు వచ్చినప్పుడు ఆ తర్వాత వాళ్ళు బానిసగా అమ్మినారు అవన్నీ మనకు తెలుసు. తన అన్నల పట్ల క్రీస్తు లాంటి క్షమాపణ చూపించాడు. ఆ చివరి అధ్యాయంలో మనం చూస్తే ఆదికాండం 50లో అపొస్తలకార్యులు 7:54-60 ఉన్న వాక్యభాగంలో స్టెఫను తనను చంపేవారిని చూసి క్షమించమని దేవుణ్ణి వేడుకొనటలో యేసయ్య ముద్రలు బాహ్యంగా అంతరంగంలో కూడా చూపించాడు. ఆయన అందరు రాళ్లతో కొడుతూ ఉంటే చనిపోయే ముందు మోకాళ్ళ మీదకు వంగి ప్రభువా వీళ్ళని క్షమించు అని అడిగాడు యేసయ్యలాగా. ఎంత గొప్ప విషయం కదండి. మనము యేసుప్రభు రూపంలోకి మారడము అంటే ఆయన లక్షణాలు అలవర్చుకోవాలి. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగరు, వీళ్ళని క్షమించు అని చెప్పిన వాళ్ళు ఎవరి బ్యాక్గ్రౌండ్ చూస్తే, నేపథ్యం చూస్తే వాళ్ళు ఏ విధంగా ఎంత భయంకరంగా ఆయనను శిక్షించారు, అయినా కూడా వాళ్ళను క్షమించమని అడుగుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదండి. మరి ఆయన బిడ్డలుగా ఉన్న మనం కూడా అందరినీ క్షమించేది నేర్చుకోవాలి. మన పట్ల ఎవరైనా శత్రుత్వం చూపించి మన పట్ల ఏమైనా కక్ష పెట్టుకొని ఉంటే వాళ్ళ పట్ల మనం కక్ష సాధింపు చర్యలు చేయకూడదు. దేవుడు చూసుకుంటాడు, పగ తీర్చుకున్నట్టు నా పని అన్నాడు కదా. మరి ఇంకా వాళ్ళ మీద కోపం పెట్టుకుండడం తప్పు. మరి ఈ ఉదయకాలంన యేసుప్రభు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ అలాంటి లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలని ఒక నిర్ణయం తీసుకుంటే కానీ మన జీవితాలు బాగుపడవండి. రెండవది, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అని ప్రభు తనతో తన ఒక కోరిక కోరాడు. 2వ దొంగ సిలువలో 2వ దొంగ
ఆయన ఏమంటున్నాడు, ఈరోజు నువ్వు నేను నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకో అని దొంగ అడిగినప్పుడు వెంటనే ఆయన గ్రాంట్ చేశాడు. ఎందుకంటే తన రాజ్యంలోకి రావాలని ఆశపడే వాళ్ళని ఆయన చాలా సంతోషంగా చేర్చుకుంటాడు. మనం కూడా ఏం చేయాలంటే మన తోటి వారు మనతో పాటు పరలోకంలో ఉండాలని తపన కలిగి ఉండాలి. ఉదాహరణకు పాత నిబంధనలో మోషే, కొత్త నిబంధనలో పౌలు ఇలాంటి వ్యక్తులే. వాళ్ళు పౌలైతే ఇజ్రాయెల్ జనాంగం కోసం అంతా ప్రార్థించేవాడు, పౌలు అందరి కోసం ప్రార్థించాడు, అందరినీ యేసుప్రభు మార్గంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేశాడు అన్యులందరినీ. మూడవది, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని అంటున్నాడు. తన తల్లిని తన అత్యంత ప్రియమైన శిష్యునికి అప్పజెప్తూ ఉన్నాడు. తన బాధ్యత తన తల్లిని చూసుకునేది, తండ్రి చనిపోయిన తర్వాత తల్లి బాధ్యత తన మీద ఉందని గుర్తించిన యేసుప్రభు, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చిన యేసుప్రభు తల్లిని ఎంత గౌరవిస్తున్నాడు. ఆయనకు అసలు ఆయన పరిస్థితుల్లో తల్లిని చూసే అంత ఓపిక కూడా లేదు, అయినా కూడా ఎంత ప్రేమగా అమ్మా ఇదిగో నీ కొడుకు అని యోహానుకు అప్పచెప్తున్నాడు. తన బాధ్యతను నెరవేర్చకుండా తను వెళ్ళిపోతున్నాడు కాబట్టి తన ప్రియమైన శిష్యుడికి అప్పచెప్తూ ఉన్నాడు. పౌలు కూడా తన తల్లి యునేకే అవ్వ లోయల్ను గౌరవించి ప్రేమించి వారు బోధించిన విషయాల ప్రకారము జీవించడం ద్వారా తను క్రీస్తు ముద్రలు కలిగి ఉన్నాడని రుజువుపరుచుకున్నాడు. నాలుగవది, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే మాటలో పాపముగా చేయబడిన యేసయ్య చెయ్యి తండ్రి అయిన దేవుడు విడిచినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపంతో ఆయన జోలి ఉండదు, ఆయనకు కనెక్షన్ ఉండదు. పాపం చేసినప్పుడు పవిత్రుడైన దేవుడు మన చేయి వదిలేస్తాడు అనే విషయం తెలుసుకొని జాగ్రత్తగా ఉంటూ ఎప్పుడైనా పాపంలో పడితే తప్పనిసరిగా పశ్చాత్తాప హృదయంతో విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనకు క్రీస్తు ముద్రలు ఉన్నాయని తెలుసుకోగలం. 51వ దావీదు కీర్తనలో దావీదు పశ్చాత్తాప హృదయముతో ఎంత బాధపడ్డాడో ఆ కీర్తన చదివితే మనకు అర్థమవుతుంది. అందుకే ఆయన దేవుని హృదయానుసారుడయ్యాడు. తప్పు చేయలేదని కాదు, తప్పు చేసి మనం తప్పు చేశామని గుర్తించి వెంటనే దేవుని సన్నిధికి వెళ్తే అది దేవుడికి ఇష్టం. 5వది, నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. ఈ మాటలో తండ్రితో తిరిగి ఏకం కావాలనే తృష్ణ, ఆత్మల భారము యేసయ్య కనపరుస్తూ ఉన్నాడు. మనం కూడా ఇలాంటి కోరికలు కలిగి ఉన్నప్పుడు క్రీస్తు ముద్రలు మనలో కనపడతాయి. 6వది, సమాప్తమైనది, తండ్రికి తనకు అప్పగించిన పని పూర్తి చేశాను అని చెప్తూ ఉన్నాడు. 2 తిమోతి 4:7 మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని అని పౌలు చెప్పినట్లు మనం కూడా చెప్పగలిగితే క్రీస్తు ముద్రలు మనలో ఉన్నట్టే. 7వది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అనే మాటలో యేసుప్రభు తిరిగి తండ్రితో ఏకమొకట మనం చూస్తున్నాం. మనల్ని సృష్టించిన దేవుడు తన ఆత్మను మనలో ఉంచాడు, దాన్ని జాగ్రత్తగా ఆయనకు తిరిగి అప్పగించగలగాలి. 12:1 సజీవ యాగముగా మనలను మనం దేవునికి అప్పగించుకోవాలని పౌలు అంటూ ఉన్నాడు. ఇవన్నీ మనం జాగ్రత్తగా ధ్యానించి మనం కూడా పౌల్లాగా క్రీస్తు ముద్రలు ధరించి ఉన్నామని చెప్పినప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టిన వారమవుతాం. ఆ విధంగా ఉండుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయడా, స్తోత్రం ప్రభా. ఈ పునరుద్ధాన ఈ శుభ శుక్రవారం రోజున తండ్రి మీరు మాతో ఉండి సిలువలో మీరు మాట్లాడిన మాటల ద్వారా మేమేం నేర్చుకోవాలో మాకు చెప్పినందుకు మీకు వెళ్ళాది వందనములు, స్తోత్రములునైనా. మా జీవితాలు మార్చుకొని ఆ విధంగా జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.